ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం అనుకున్నంత స్థాయి జరగడం లేదని, ఉద్యమానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని తమిళనాడు తెలుగు యువనేత అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగిన కేసీఆర్ యువసేన సమావేశంలో పాల్గొన్న ఆయన, గుణాత్మక మార్పు అనే నినాదంతో తెలంగాణ పార్లమెంటు స్థానాలను సాధించడానికి విజయం సాధిస్తాడని కేతిరెడ్డి తెలిపారు. మా అందరికీ ఒక మార్గదర్శకుడు. మేమందరం కూడా ఉద్యమాల్లో నుంచి వచ్చాము. వారు ఇటీవల ఒక గుణాత్మకమైన మార్పు కావాలి, భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు రాలేదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పిందాం. మా అందరికీ నచ్చింది కాబట్టి వారికి ఈరోజు మద్దతుగా ఇక్కడ ఈ యొక్క కేసీఆర్ యువసేనను స్థాపించడం జరిగింది. నాకు తెలిసి గతంలో జయలలిత గారు కూడా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆమెకి బ్రహ్మరథం పట్టి పార్లమెంటులో 37 స్థానాలను ఇచ్చారు. రేపు కూడా కేసీఆర్ గారు ఒక గుణాత్మకమైన మార్పు అనే నినాదంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని 17 స్థానాల్లో 15 స్థానాలు ఖచ్చితంగా కేసీఆర్ గారికి విజయ దుందుమి మోగిస్తారని అనుకోవచ్చు. ఆయన థర్డ్ ఫ్రంట్ యొక్క ఫలం కూడా ఆయన చెందాలని, థర్డ్ ఫ్రంట్ లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన మేమంతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మేమంతా కూడా ముందుంటాము. కేసీఆర్